హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున మనం లైవ్ మార్కెట్లో నేను మీకు లైవ్ జరుగుతున్న వీడియో కూడా చూపిస్తున్నాను. దాంతోపాటుగా ఈరోజున మనం 45,470 రూపీస్ దగ్గర ప్రాఫిట్ వచ్చిన దగ్గర మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా మనం ఏదైతే మీకు లైవ్ వీడియో కూడా పెడుతున్నాను, ఇక్కడ లైవ్ వీడియో కూడా చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు మనం మార్నింగ్ నిఫ్టీలో కూడా, నిఫ్టీలోను బ్యాంక్ నిఫ్టీలోను రెండాట్లోనూ కూడా మనకి మంచి బ్రేక్అవుట్ వచ్చి బయింగ్ రావడం వల్ల మనకు కాల్ కూడా ఇచ్చి 200 పాయింట్స్ని బుక్ చేయించాము. బ్యాంక్ నిఫ్టీలో అయితే 150 పాయింట్స్ని సుమారుగా 600 దగ్గర నుంచి 900 వరకు కూడా 150 పాయింట్స్ 200 పాయింట్స్ వరకు బుక్ చేయించాము. అదే బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకి బాటంకి వచ్చిన తర్వాత ఏదైతే బ్రేక్అవుట్ ఇక్కడ 34,700 దగ్గర నుంచి మరి 35,000 వరకు 300 పాయింట్స్ని స్ట్రైట్ అవే మనం బుక్ చేయించాం. ఇక్కడ నేను మీకు కాల్ కూడా మనం జనరేట్ చేసిన కాల్ కూడా చూపిస్తున్నాను. మనం ఏదైతే 45,000 ప్రాఫిట్ కూడా మనం తీసాము, ఆ లైవ్ వీడియో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మన జీ ఎంటర్టైన్మెంట్ కూడా మనం ఏదైతే మనం కాల్ ఇచ్చి మనం జీ ఎంటర్టైన్మెంట్ కూడా మనం అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని మనం బయింగ్లో ప్రాఫిట్ తీసాము. అదేవిధంగా జీ ఎంటర్టైన్మెంట్తో పాటుగా జస్ట్ డైల్ కూడా మనం అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని తీయడం జరిగింది. ఏదైతే మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఎక్స్ట్రా ఆర్డరీగా బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిట్స్ ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా నేను మీకు ఈ జోన్ ఐడెంటిఫికేషన్ కూడా ఏ విధంగా మనం కోఆపరేట్ చేస్తానని నేను మీకు చూపిస్తాను. నిఫ్టీలో మనకి మార్నింగ్ మన నిన్ననే మనకి ఏదైతే మనం బయింగ్లోకి వచ్చిందో అక్కడి నుంచి మనం హ్యాపీగా మనం బై చేసుకుని హోల్డ్ చేసాము. అదేవిధంగా మార్కెట్ బాగా పెరిగినప్పుడు మనం ఇది మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్ తీసుకుని మనకి బాగా ఇది ఒక 200 పాయింట్స్ ఇక్కడ నుంచి మార్కెట్లో అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్ళింది. ఈజీగానే మనం నిన్న ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి మనం హ్యాపీగా మనం 200 పాయింట్స్ని బుక్ చేయగలిగాము, మంచి ప్రాఫిట్స్ని తీసుకోగలిగాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్ననే మనకి ఐడెంటిఫికేషన్ దొరికింది. అక్కడ 34,100 దగ్గరే మనం నిన్న బయింగ్ చెప్పుకున్నాం. అదేవిధంగా 34,100 దగ్గర నుంచి బయింగ్ దగ్గర నుంచి ఆటోమేటిక్గా ఈ రోజున 34,100 దగ్గర నుంచి 35,100 వరకు, అంటే 35,100 వరకు కాదు కానీ 35,000 వరకు బుక్ చేసాం. యాక్చువల్గా మనకి ఎక్కడైతే బ్రేక్అవుట్ వస్తుందో ఆ బ్రేక్అవుట్ దగ్గర 34,700 దగ్గర నుంచి ఈ రోజున ఫ్రెష్ బయింగ్ కూడా చేసి మనం బుక్ చేసాం. ఈ జోన్ ఐడెంటిఫికేషన్ మనకి ఈజీగా మన టేక్ ఆఫ్ అవుతుంది, మనం ఖచ్చితంగా బయట తీసుకోవచ్చు అంటానికి ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జీఎల్ఆర్టీ అయితే ఇవాళ అయితే ఇది టచ్ చేసిన వెంటనే మనం బయట చేసుకున్నాం. బయట చేసిన తర్వాత మనకి ఏదైతే 331 దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనకి 345 వరకు కూడా మనకి అప్ ట్రెండ్ తీసుకుంది. దీంట్లో కూడా జీలో కూడా 2 టైమ్స్ వేసి కూడా మనం ప్రాఫిట్ బుక్ చేసాము. అదేవిధంగా జస్ట్ డైల్లో కూడా మన జోన్ ఐడెంటిఫికేషన్లో నిన్ననే మనకి జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనకి స్టాక్ వచ్చింది, ప్లస్ స్టాప్ ఫైల్లో కూడా ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా మన జోన్ ఐడెంటిఫికేషన్లో మనం తీసుకున్నాము. మార్నింగ్ ఎప్పుడైతే మనకి ఒక బ్రేక్అవుట్ వచ్చిందో, యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ని బ్రేక్అవుట్ని ఎలా చూడాలి ఏంటన్నది నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, ఎవరైతే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోయంబత్తూరు అతను ఉన్నాడో అతను ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్పుడు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీంట్లో ఉన్న టెక్నిక్ ఏంటి అన్నది అంతా కూడా నేను మీకు క్లాస్ చెప్పినప్పుడు ఆ క్లాస్లో నేను మీకు డీటెయిల్గా చెప్తాను. చక్కగా ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా కూడా మనం కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ని అరవిందో ఫార్మా ఆల్రెడీ అప్ ట్రెండ్ ఉన్నది కానీ డౌన్కి వచ్చి ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుందనే తెలుసుకోగలిగితే మళ్ళీ 680 దగ్గర నుంచి మళ్ళీ 695 వరకు కూడా 15 పాయింట్స్ మనం ఏ విధంగా రీచ్అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా టాటా స్టీల్ లాంటిది కూడా మనకి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనకి అప్ ట్రెండ్ తీసుకుంటుంది. అప్ ట్రెండ్ తీసుకున్నప్పుడు దాన్ని హ్యాపీగా మనం బై చేసి మనం ఈజీగా ప్రాఫిట్ తీసుకోవడానికి ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుంటుంది. అందుకని మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో డైలీ ఒక సర్టెన్ అమౌంట్, తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయిన తర్వాత స్టాక్స్లో కూడా ఎక్స్ట్రాడినరీగా మనం చక్కగా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి ఈ జోన్ ఐడెంటిఫికేషన్ని కంటిన్యూటీగా ప్రాఫిట్ చేయాలనుకున్న మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. దానికి సంబంధించిన క్లాస్ కానీ టెక్నిక్ కానీ నేను అంతా కూడా మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే.